ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రతిష్టాత్మక వ్యవస్థ ఏదైనా ఏర్పాటు చేశారు అంటే గ్రామ అలాగే వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ చాలా కీలకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించే ప్రయత్నంలో భాగంగా ఒక కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు వాలంటీర్లు. కానీ చాలా అనుమానాలు, చాలా సందేహాలు, ఇంకా నివృత్తి చేయాల్సినవి నేరుగా వాలంటీర్ల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో కొంతమంది వాలంటీర్లు ఉన్నారు. సార్, ఫస్ట్ మీ దగ్గర నుంచి రావాల్సిన క్లారిటీ, కొన్ని అనుమానాలు. చాలామందికి రేషన్ కార్డులు తొలగింపు అనేది జరిగింది, చాలామందికి పింఛన్లు అందుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు అర్హుల అనర్హుల ఏ విధంగా డిసైడ్ చేసి వాళ్ళని అనర్హులుగా గుర్తిస్తున్నారు? వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ఉంటుంది సార్. ఐటీ రిటర్న్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఇనెలిజిబుల్ అవుతుంది. తర్వాత ఫోర్ వీలర్ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ ఉండడం వల్ల కూడా ఇనెలిజిబుల్ ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ అవకాశం ఉంటుందో 99% అనేది వాళ్ళకి పెన్షన్ కానీ కార్డు కానీ రావడం అనేది జరుగుతుంది. ఎవరికి కూడా ఇనెలిజిబుల్ చేయడానికి మన చేతిలో అయితే ఏం లేదు. ఆల్మోస్ట్ 99% అందరికి వస్తుంది. అంటే కొన్ని కొన్ని టెక్నికల్ లోపాలు, సిస్టమేటిక్గా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, దానివల్ల కూడా చాలామంది అర్హులు అనర్హులుగా గుర్తించే ప్రయత్నం. మీ దగ్గర ఏమైనా అటువంటి ఇబ్బందులు ఎదురయ్యా? అటువంటి ఏమైనా మీకు అది ఎలాంటిది వచ్చినప్పుడు వాళ్ళు అర్హులు అయినప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ చేసుకుంటున్నారు సార్, మా పేమే ఎటువంటి ప్రాపర్టీ ఏం లేవు, ఇలా ఐటీ రిటర్న్స్ లేవు అనేసి వాళ్ళు సబ్మిట్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది, కార్డు అనేది మళ్ళీ యాక్టివేషన్ అనేది అవుతుంది. అది సార్ అంటే ఒక ఆధార్ కార్డు బేస్ చేసుకునే కదా ఇవన్నీ జరుగుతాయి. అవును సార్, ఒక ఆధార్ కార్డు నెంబర్ కొట్టంగా అసలు ఏమున్నా ఏం లేదో తెలిసిపోతుంది. ఏమి లేని పక్షంలో అప్పుడు మళ్ళీ ఆ కార్డు అనేది ఎలిజిబుల్ అవుతుంది. అది ఒకవేళ పిల్లలు ఐటీ రిటర్న్స్ కడుతుంటే తల్లిదండ్రుల వల్ల ఆగిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, పిల్లల్ని ఆ కార్డు నుంచి తీసేసి వాళ్ళ తల్లిదండ్రులు కార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు కేటాయించబడిన వాళ్ళలో ఇలాగ కార్డులు తొలగించిన వాళ్ళు, కోల్పోయిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? ఏ బేసిస్ వాళ్ళకి పోయింది? ఐటీ రిటర్న్స్ ఎక్కువగా పోయింది సార్. వాళ్ళు ఏమంటున్నా అంటే ఐటీ రిటర్న్స్ మా అబ్బాయి కడుతున్నారు, మేము కట్టట్లేదు కమ్మా, మా అబ్బాయి వాళ్ళకి అవసరం కార్డు, మా ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇవ్వమన్నారు, సో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే అటువంటి వాళ్ళకి ఇమీడియట్ గా రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు తొలగించి మళ్ళీ వీళ్ళ కార్డు ఇస్తారు. ఆ 1 డే అయిపోతుంది, అది 1 డే అయిపోతుంది అదంతా. అవును. అందులో సింగిల్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సింగిల్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి అనేది, సింగిల్ గా ఉన్న వాళ్ళకి అయితే ఇంకా ఆప్షన్ లేదు సార్. అది వాళ్ళ అబ్బాయి అని అతను పట్టించుకోకపోతే ఎంక్వైరీ చేసి వియావా మేడం వాళ్ళు ఎవరు లేదు, తనకు సపోర్ట్గా లేదు కాబట్టి అప్పుడు ఎంక్వైరీ చేసి సింగిల్ గా ఉన్న వాళ్ళకి కార్డు ఇవ్వడం జరుగుతుంది. సింగిల్ గా ఉన్న వాళ్ళు కార్డు వస్తుంది. ఇప్పుడు వితంతువులు ఉంటారు ఎక్కువగా, పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే ఆమె పరిస్థితి ఏంటి అనేది? వాళ్ళకి కార్డు ఇస్తారు సార్, అలా చాలా మంది మా సచివాలయం అయితే మేము కార్డు ఇచ్చాము సార్. అది ఇమీడియట్ గా అవుతుంది, అది ఏమైనా ప్రాసెస్? ఏదైనా సరే సార్, 1 డే పడుతుంది సార్. ఏదైనా అది టెక్నికల్ ఇష్యూ ఏం లేకపోతే 1 డే అయిపోతుంది, టెక్నికల్ ఇష్యూ ఉంటే 2 డేస్ 3 డేస్ పడుతుంది అంతే. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు బాగా రీసెంట్గా ఇళ్ల స్థలాలు ఇష్యూ చాలామందికి ఆల్మోస్ట్ వచ్చినాయి, కానీ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందిలో రాని వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి ఇనెలిజిబిలిటీతో వాళ్ళు ఇల్లు పొందలేకపోయారు, అటువంటి ఏమైనా ఉన్నాయా మీ దృష్టి? ఆల్మోస్ట్ అయితే అందరికీ ఇల్లు మాత్రం కంపల్సరీగా పక్కాగా వచ్చినాయి 99%. 1% అయితే వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం వల్ల మాత్రం రాలేదు. సో వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఐటీ కడుతున్నారు, కార్లు వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రం రాలేదు. ప్రభుత్వం ఏమో మాకెందుకు రాలేదు అని అంటున్నారు. సో రేషన్ కార్డు లేకపోవడం వల్లే వాళ్ళకి మాత్రం ఇల్లు అనేది రాలేదు. అసలు ఇల్లు పొందాలి అంటే ముందు మీరు ఎటువంటి అర్హత చూశారు? ముందు వాళ్ళకి ఏమన్నా ముందు మీరు చెప్పడం జరిగిందా, ఇటువంటి అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి, దరఖాస్తు చేసుకోండి అని? మీరు అలా చెప్పిన వాళ్ళు ఎంతమందికి ఇల్లు కేటాయించారు? ఆల్మోస్ట్ అయితే అందరూ చేశారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే హౌస్ అనేది వచ్చింది చాలామందికి. రేషన్ కార్డు లేకపోయినా సరే కూడా చాలామందికి వచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళు లేని వాళ్ళకి ఎలా చేశారు? భూమి ఏమీ లేకుండానే వచ్చింది అందరికి, చాలా మందికి. అది ఇల్లు, ఇళ్ల స్థలం పొందాలి అంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఎటువంటి ఏమీ లేకుండా, ఎవరు సహాయం లేకుండానే కొన్ని, అంటే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా పేపర్ బేస్డ్, అది కరెక్ట్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఏది చూసి వాళ్ళు అర్హులుగా మీరు గుర్తిస్తున్నారు? ఫ్యామిలీలో ఎవరి పేమే కూడా ప్రాపర్టీ అనేది ఉండకూడదు సార్ మెయిన్గా. ఫస్ట్ పాయింట్ అది, వాళ్ళకి ఏం లేకపోతే అప్పుడు రావడం అనేది జరుగుతుంది. 99% వాళ్ళకి ఇచ్చాం. మెయిన్గా ప్రాపర్టీ ఉండకూడదు సిటీలో అయితే. ఇంకా రేషన్ కార్డు ఒకటి, రేషన్ కార్డు అన్నా కానీ ఫస్ట్ రేషన్ కార్డు ఉంటే కన్ఫామ్గా అన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా వచ్చింది సార్.
అంటే వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఆన్లైన్ లో చూస్తే వాళ్ళకి ప్రాబిలిటీ ఉందా లేదా, వీళ్ళకి అవకాశం ఉందా లేదా, ఎలిజిబుల్లా కాదని చూసి అప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్. అది అంటే మెయిన్ ఎటువంటి ప్రాపర్టీ ఉండకూడదు, మెయిన్ ఎటువంటి ప్రాపర్టీ ఉండకూడదు సార్, వైట్ రేషన్ కార్డుతో పాటు. అవును సార్. వాళ్ళల్లో ఇంతకు ముందు గతంలో వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా రేషన్ కార్డు స్థలాలు తీసుకున్న వాళ్ళు కానీ ఇల్లు తీసుకున్న వాళ్ళు కానీ ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు వీళ్ళు డివైడ్ అయిపోయాయి కదా సార్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ నాకు మ్యారేజ్ అయింది, నా మ్యారేజ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ నుంచి మేము బయటకు వచ్చాం. నా మా అమ్మ నాన్నకి అని గతంలో వాళ్ళకి ఇల్లు వచ్చింది, మాకు రాదు కాబట్టి సపరేట్ కార్డు వచ్చింది కాబట్టి మేము పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మా అమ్మ నాన్నకి ఉంది కానీ ఇల్లు నాకు లేదు కదా సార్. రేషన్ కార్డు సపరేట్ ఉంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవచ్చు. అది ఓకే మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు రేషన్ వ్యవస్థ పూర్తిగా ఇప్పుడు మీ భుజాల మీద ఒక బాధ్యత అనుకుంటున్నారా, ఇంకొక భారం అనుకుంటున్నారా, ఇంటింటికి ఆ వెహికల్ ద్వారా వెళ్ళి డోర్ డెలివరీ చేయడం? అంటే సార్ ఇప్పటి వరకు కూడా రేషన్ డిపోలకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు జనాలు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీది గడప వద్దకి తీసుకెళ్ళి ఇవ్వడం పెట్టారు కదా, అన్ని పథకాలు అలాగే అందుతున్నాయి, అలాగే ఈ రేషన్ది కూడా. మేము ప్రతీదీ బాధ్యతగా తీసుకునే చేస్తున్నాం, ఏది భారం అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది మా బాధ్యత అని భావించి వాళ్ళ గడప దగ్గరికి. మీరు అన్నట్టు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారు, ఓకే, నెల నెల ఒకటో తేదీ వెళ్తున్నారు ఇస్తున్నారు, కానీ పింఛన్ ఇవ్వడం వేరు, ఇప్పుడు రేషన్ ఇవ్వడం వేరు, దానికి దీనికి కొంచెం శారీరక శ్రమ కూడా అవసరం. అది ఎట్లా బేర్ చేస్తారు? ఏం సార్ సేమ్, ఇదంతా బాధ్యతగా అనుకుంటే అంత కష్టమేం అనిపించదు. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకుని సేమ్ ఈ రేషన్ డెలివరీ కూడా అలాగే చేస్తాం. ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా ఆల్రెడీ? రేపు ఒకటి నుంచి సరఫరా చేయాలి. వచ్చినాయి సార్, వెహికల్ డ్రైవర్ ఫోన్ నంబరు అవన్నీ ఇచ్చారు మాకు. మేము కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళి ఎవరి క్లస్టర్కి వాళ్ళు కరెక్ట్గా ఎవరి రైస్ కార్డు వాళ్ళ డోర్ దగ్గరకు తీసుకెళ్ళి మేము ఇప్పించేలా చూడాలి. మేము దగ్గరుండి వాళ్ళకి రైస్ ఇప్పించేలా చూడాలి. అంటే మీ పరిధిలో ఇన్ని ఇల్లులని ఉంటాయి కదా, వాళ్ళకి ఏమైనా ఒక డేట్స్ ఉంటాయా, ఒకటి నుంచి పదో తేదీలోపు, లేదంటే ఒకటి నుంచి పది వరకు రెగ్యులర్గా వాళ్ళు ఉన్నా లేకపోయినా సరఫరా చేస్తారు? ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇంకా కన్ఫర్మ్ అని మాకు ఇంకా డీటెయిల్స్ చెప్పలేదు సార్. ఎలక్షన్ కోడ్ ఉంది కదా సార్, సో దానివల్ల ఆపమని చెప్పారు, దాని గురించి డీటెయిల్స్ అనేది పూర్తిగా ఇంకా మాకు చెప్పలేదు సార్. అది సరఫరా అనేది మీరే చేయాలి కదా, త్రూ సారీ మీ ద్వారానే చేయాలి. మా ద్వారా చేయాలి, మా ద్వారా వెహికల్ అతను వస్తారు, డ్రైవర్ వస్తారు, డ్రైవర్కి తనకి ఇంకో సపోర్ట్ అంగా ఉంటారు సార్, హెల్పర్. ఆ హెల్పర్ అని అతను మొత్తం వాళ్ళకి ఏదైతే సైకిల్ వస్తారో అతను తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి ఇస్తారు సార్. అంటే మీరు చూపించాల్సింది మీరే కదా. అది మాది సార్, అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సో మేము చూపించాలి. అది సార్, అంటే ప్రతి నెల ఆ ప్రాసెస్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు వెహికల్ కూడా వెళ్ళాలి. వెళ్ళాలి సార్. ఆ సమయాన్ని మీరు వెళ్ళే సమయానికి అక్కడ వాళ్ళు సంబంధం లబ్ధారు లేకపోతే ఏంటి? లేకపోతే ఇప్పుడు మొబైల్కి ఓటీపీ వస్తుంది సార్, ఆ ఓటీపీ చెప్తే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరికి ఉంటారు కదా సార్, వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఒకవేళ డోర్ లాక్ ఉంటే అది మా రేషన్ డిపోర్ట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు సార్. అది అలాగే తెచ్చుకోవచ్చు. అది అంటే భవిష్యత్తులో అంటే మీకు మీ దాకా వచ్చిందో లేదో స్టాకిస్టుల పేర్లో ప్లేస్లో వాలంటీర్లా వ్యవహరించాల్సి ఉంటుంది అనేది. అప్పుడు స్టాకిస్టులుగా ఇప్పుడు డీలర్లు స్టాకిస్టులుగా మారుతున్నారు, వాళ్ళ ప్లేస్లో వాలంటీర్లకి అభిజిప్తారు, స్టాకిస్టులను కూడా తొలగించే ప్రయత్నం జరుగుతుంది. అటువంటిది ఏమన్నా జరిగితే మీ సామర్థ్యాలు సరిపోతాయా సరఫరా చేయడానికి? అది ఇప్పుడు ఇంకా మాకైతే ఏం చెప్పలేదు సార్ దాని గురించి అయితే. అది దానికో వస్తే చూస్తాం సార్, ఇంత పని చేసిన వాళ్ళు అదిగో చేయకుండా ఉండలేం కదా సార్, అదిగో చేయగలం అని మేము అనుకుంటున్నాం. అది అది సార్. అయితే వాలంటీర్ల మీద ఉన్న మరొకటి ఏంటి అంటే వేతనాల విషయం. మొదటి నుంచి మీకు గౌరవ వేతనం మీరు తీసుకుంటే వేతనం పెంపు అయితే జరగలేదు, అదే వేతనం కంటిన్యూ అవుతుంది. దీనివల్ల కొన్ని చోట్ల కొంతమంది వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు, చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిజమైనా జరుగుతుంటాయి? అది ఎక్కడో ఒకరు చేస్తున్నారు సార్. అది వాస్తవంగా అయితే జీతాలు శాలరీ పెంచాలి, గౌరవ వేతనం పెంచుతున్నారు. కొన్ని లాక్డౌన్ వల్ల ఈ ఇష్యూ వల్ల పెంచడం జరగకపోయింది. ఈ ఇయర్ పెంచుతా అని చెప్పారు, కన్ఫామ్గా చెప్పలేదు. గౌరవ వేతనం మాకు పెంచితే బాగుంటుంది, ఇలాంటి ఏమి లంచాలు తీసుకోకుండా ఉంటారు. మీ దృష్టిగా అన్న వచ్చినాయా మేడం, మీరు చెప్పండి. ఈ వేతనం తక్కువ ఇవ్వడం వల్ల అంటే తక్కువ అని అనాలా, లేదంటే మీకు సరిపడ ముందు చెప్పేస్తున్నారు కానీ సరిపోయిన వేతనం వల్ల లంచాలు తీసుకుంటున్నారు, పింఛన్ కావాలన్న వాలంటీర్కి డబ్బులు ఇస్తేనే పింఛన్ రాస్తున్నారు, జరుగుతున్నాయి నిజంగా? అటువంటి ఇవన్నీ ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి కానీ మా సచివాలయంలో జరగట్లేదు అని కూడా అనలేం కదా. పూర్తిగా అయితే ఏమీ జరగట్లేదు ఎక్కడో ఒక చోట, కానీ మేమైతే ఏమీ ఒక రూపాయి వాళ్ళ దగ్గర మేము ఆశించుకోకుండానే మేము 5,000 రూపాయలతోనే మేము సహాయం చేస్తున్నాం. మా జీతంతో మా శాలరీతో మేము సరిపడుకుంటున్నాం. అది మాకు కూడా శాలరీ పెంచాలనేదే మేము కూడా ఉద్దేశిస్తున్నాం. ఒక వాలంటీర్గా నెల రోజుల్లో మీరు ఎన్ని గంటలు కష్టపడతారు, రోజులు ఎన్ని గంటలు కష్టపడతారు? 3 hours 4 hours మేము చేస్తాము. కంపల్సరీగా మాక్సిమం మేము 10:30 నుంచి 3:30 దాకా మేము ఎగ్జాక్ట్గా మేము చేస్తూనే ఉంటాం.
వర్క్. ఫీల్డ్ వర్క్ వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టింది. ఫీల్డ్ వర్క్కి వెళ్ళేసరికి ఎక్కువ సమయం పట్టింది, ఎందుకంటే అక్కడ వాళ్ళ జిరాక్స్లు అనేది అన్నీ తీసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది కాబట్టి ఒక 3-4 అవర్స్ వరకు మేము వర్క్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ రేషన్ వచ్చిన తర్వాత ఇంకా సమయం ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది, మీకు టైం అవర్స్ కూడా పెరుగుతాయి. అవునండి, సహాయం అన్నీ పెరుగుతూనే ఉంటాయి, కానీ మా బాధ్యతగా మేము వాళ్ళని మేము తగ్గించుకొని మేము హెల్ప్ చేయాల్సింది. అంటే మీకు ఏమన్నా ఇబ్బందులు వచ్చినా వాలంటీర్ వ్యవస్థగా వేతనానికి సంబంధించి కానీ మీరు పైకి ఎవరికి చెప్తారు, ఎవరికి చెప్పాలి? మా సెక్రటరీస్ ఉంటారు, మా సెక్రటరీస్కి మేము చెప్తాం. ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏమైనా మాకు కష్టం వచ్చినా మేము వాళ్ళకే చెప్తాం, వాళ్ళు పై అధికారులకు చెప్పి వాళ్ళు మాకు ఏంటి అనేది హెల్ప్ చేస్తారు. జరిగింది ఎమ్మెల్యే అని ఒకళ్ళు వస్తారు సార్, మండల రేంజ్ ఆఫీస్ అని, వాళ్ళు ప్రతి నెలగా 1-2 టైమ్స్ మీటింగ్ పెడతామంటారు. ఆ పెట్టినప్పుడు మాకు వాలంటీర్ సమస్య, ఏంటమ్మా మీ సమస్య ఎలా ఉంది, జీతాల సమస్య కానీ సంథింగ్ ఏదైనా సరే, ఫోన్లు కానీ ఏ విషయం ఉన్నా సరే చెప్పాలి వాళ్ళకి, అవన్నీ కరెక్ట్గా దగ్గరికి తీసుకెళ్తా ఉంటారు. చెప్పారు, చాలాసార్లు చెప్పాము. వాళ్ళు కూడా తీసుకెళ్ళారంట, మీ పనిలో ఉన్నారు, పెంచుతారు ఈ సంవత్సరం అని చెప్పారు సార్, లాక్డౌన్ వల్ల పెంచారని చెప్పారు. మీకు ఏమన్నా ఇంత ఉంటే వేతనం బాగుంటుంది అని ఒక డిమాండ్ అనడానికి లేదు, ఏదైనా ఒక ఉందా అంటే మీ ఆలోచన ఏమన్నా ఉందా, ఇంత అయితే మాకు హ్యాపీ మేము చేసే వర్క్కి అనే? డిమాండ్ అయితే ఏం లేదు సార్, మినిమం మేము కనీసం ఒక 8,000 వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. అది సార్ మినిమం శాలరీ వస్తే చాలా అనుకుంటున్నాం. ఇందులో మీ కటింగ్స్ ఏమైనా ఉంటాయా? కటింగ్స్ అయితే ఏం లేవు సార్ ఇప్పటికైతే. అది సార్ 5,000 అయితే చేతికి వచ్చేస్తున్నాయి. అవును సార్. అంటే మీరు పబ్లిక్లో ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మేడం మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అంటే ఎటువంటి సమస్యలు మీ దృష్టి తీసుకొస్తున్నారు ప్రజలు? అంటే సార్ అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు కదా, కొంతమందికి 4 సార్లు చెప్తే అర్థమవుతుంది, కొంతమంది ఒకసారే అర్థం చేసుకుంటారు. వాళ్ళతో కొంచెం ఓర్పుగా నిదానంగా వాళ్ళకి చెప్పాలన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేయాలి, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటారు. కొంత కొంతమంది మాత్రం వాళ్ళ దాన్ని బట్టి ఏదన్నా రేషన్ కార్డు కానీ ఏదన్నా వాళ్ళకి మిస్టేక్ ఏదన్నా అయినప్పుడు వాళ్ళు కొంచెం వెంటనే ఫైర్ అవుతూ ఉంటారు మా మీద, కానీ లేదండి రీజన్ ఇది ఇలా జరిగింది అని వాళ్ళకి నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్కువ ఏంటంటే సర్వర్ ఇష్యూస్, మీరు చెప్పేది సర్వర్ ప్రాబ్లం, అది వాళ్ళకి అర్థం కాదు. అటువంటి ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నాయి ఎక్కువ? అంటే మీరు ఒక పిల్లలు ఇచ్చినప్పుడు సర్వర్ ఇష్యూ లేట్ అవుతూ ఉంటుంది, మార్నింగ్ ఎప్పుడో మొదలు పెడతారు, ఏ మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటర్నెట్? లేదు సార్, అంటే మేము ఇట్లా దీని వల్ల అంటే చాలా వరకు అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా, వాళ్ళ కోఆపరేషన్ ఉంటేనే మేము ముందుకెళ్తాం కదా, పర్లేదు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా మీరు? ఉంటాయి సార్, ఎందుకంటే తంబే ఎంచుకునేటప్పుడు కంపల్సరీ అందరూ ఒకే టైంలో చేస్తారు కాబట్టి అది ఒక్కొక్కసారి లేట్ అవుతా ఉంటుంది. అది ఇంకా అవి మామూలుగా సాధారణంగా జరిగేదే కాబట్టి ఇంకా సర్దుకుపోవడమే. ప్రస్తుతం ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా? ఏం లేదు సార్. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు అంటే ఆల్రెడీ ఒక ప్రకటన వచ్చింది, వాలంటీర్ల మొబైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి, మీరు అక్కడ ఉండకూడదు ఇటువంటిది. అదే నిమ్మగడ్డ గారు చెప్పారు ఆయన అయితే, మనకైతే ఇంకా మా సచివాలయం మా స్టాఫ్ అయితే మా మేడం గారు అయితే ఇంకేం చెప్పలేదు దాని గురించి. ప్రజెంట్ పంచాయతీ కాబట్టి మరి అక్కడ ఏం చెప్పామో మాకైతే ఐడియా లేదు. మున్సిపాలిటీ మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మనకైతే ఇప్పటికైతే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఏం లేదు కానీ ఇలా పథకాలు అందజేయడం ఆపమానం కానీ ఇలాంటివి అయితే ఏం లేదు సార్. అది సార్. అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడం మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా కీలకం అయిపోయింది, పబ్లిక్ పూర్తిగా అందుబాటులో ఉండాల్సిన వ్యవస్థ ఇది, కానీ చాలా వరకు కొంత సమయం వెచ్చిస్తున్నారు, పూర్తి సమయం వాళ్ళ కోసం కేటాయించలేకపోతున్నారు, ఏదైనా రేషన్ కార్డు కానీ ఇలా ఇళ్ల స్థలాలు కానీ ఇవన్నీ, దాని గురించి మీ టైమ్స్ పెంచాలా, అవర్స్ పెంచుకోవాలా మీరు, లేదంటే ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పాలా దాని గురించి? దానికైతే ఏమి టైం అనేది అవర్స్ పెంచాలి, ఎందుకంటే రేషన్ అనేది చాలా సర్వర్ రావాలి కాబట్టి కొంచెం రేషన్ అనేది పెంచాలి. సో వాలంటీర్ అనేది మా బాధ్యతగా మేము అనేది ఏదో ఒకటి సహాయం చేసుకోండి. మా వంతుగా మేమైతే వాలంటీర్ అనేది ఒక బాధ్యత కాబట్టి మా వర్క్ అనేది మేము చేసుకొని నిదానంగా అనేది వాళ్ళకి చెప్పుకుని ధైర్యం వాళ్ళకు కూడా కొంచెం ఇస్తారు ఊచుకుంటే. ఎక్కువగా పబ్లిక్ నుంచి ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు మీరు ఇన్నాళ్ళలో, ఏ ప్రాబ్లం మీకు ఒక ఇష్యూ అవుతుంది ఇది వెళ్తే చెప్పలేకపోతున్నా వాళ్ళకి అనే ప్రాబ్లం ఏదైనా ఉందా? రేషన్ కార్డు అనేది వాళ్ళకి వాళ్ళు ఐటీ అనేది కడుతున్నారు కాబట్టి వాళ్ళకు రేషన్ కార్డు మాకు ఎందుకు రావట్లేదు, దేనికి రావట్లేదు అని అడుగుతున్నారు. మేమైతే ఇలా చెప్తున్నాం మీరు ఐటీ కడుతున్నారు అంటే మేము ఐటీ కట్టట్లేదు అని అంటున్నారు. ఐటీ కట్టకపోతే మాకు సంబంధం ఏం లేదని అంటే
మాకు తెలియదు, మాకు రేషన్ కార్డు కావాల్సిందే అని అన్న అని అంటున్నారు. ప్రజలు కూడా అదే అంటున్నారు. ఏ విధంగా వాళ్ళు ఐటీ కడుతున్నారని మీ ఏ విధంగా వాళ్ళు చూపించగలుగుతున్నారు, ఏ విధంగా నమ్మగలుగుతున్నారు? వాళ్ళ ఆధార్ కార్డు నంబర్ ద్వారా ఐటీ అనేది వచ్చేస్తుంది. వాళ్ళకేమైనా ప్రూఫ్ ఇస్తారా, ఇదిగో మీరు ఐటీ కడుతున్నారా? చూపిస్తున్నామండి. వాళ్ళ మేడం దగ్గర పక్క సెక్రటరీస్ ఉంటారు, సెక్రటరీ దగ్గరికి వచ్చే వాళ్ళని కంప్యూటర్లో అనేది చూపిస్తున్నాము. అయినా సరే వాళ్ళు అనేది గొడవ చేసి మా దగ్గర అనేది ఎక్కువగా ఈ ఐటీ కడుతున్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయా? ఎక్కువగా ఉన్నాయండి, ఐటీ సమస్యలు అనేది ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది అనేది ఉంది కొంచెం. అంటే దానివల్ల మొన్నటి వరకు అర్హులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు అనర్హులుగా మారుతున్నారు. దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఉందా? మీరు ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేస్తున్నారా? ఐటీ వాళ్ళు నిజంగా కట్టకపోయినా కట్టినట్టు చూపిస్తే కనుక ఇటువంటి డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ పేరు మీద వాళ్ళు తెచ్చుకున్నారు సార్. జియో ఐటీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఎటువంటి మేము వేయట్లే అనేసి ఒక క్లియరెన్స్ లెటర్ తెచ్చుకుంటున్నారు. దాన్ని మేము చూసి వాళ్ళు ఎలిజిబుల్ అవును అంటే అప్పుడు ఏమన్నా దాన్ని సాల్వ్ చేసి వాళ్ళకి రేషన్ కార్డు. సిస్టమ్ వాళ్ళు గతంలో ఐటీ అటెన్స్ కట్టి ఉన్నారు వాళ్ళు, దానివల్ల అది అనేది అలా కనబడుతుంది అది. దాని సో మూడు లోన్ తీసుకున్నారు, అలా ఉండిపోతుంది సార్. అది ఏంటంటే మా దాంట్లో చూపిస్తుంది. మేము ఏమంటున్నా అంటే ఐటీ ఆఫీస్కి వెళ్ళేసి ఇలా తెచ్చుకోండి, మీ పేమెంట్ ఎటువంటి ఐటీ రిటర్న్స్ లేనట్టు మీకు కట్టినట్టు అంటే వాళ్ళు నిజంగానే కట్టకపోతే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. దాన్ని బట్టి మేము వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. మొత్తానికి చిన్న చిన్న సాంకేతిక లోపాలు, సాంకేతిక సమస్యలు అయితే కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి. అవి ప్రభుత్వం సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒక కీలక వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చిన్న చిన్న ఇబ్బందులను కనుక క్లియర్ చేస్తే ఈ వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వేచి చూడాలి. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడీటీ విజయవాడ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.